వెల్కమ్ టు మూవీ మంజ్లీ. గత ఏడాది సరిలేరు నీకెవ్వరు సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సర్కార్ వారి పాట సినిమాతో ప్రేక్షకుల ముందుకు రెడీ అవుతున్నారు. హర్షరామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ మూవీలో మహేష్ సిస్టర్ రోల్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశే పోషించనుందని విన్నా, కానీ లేటెస్ట్ సమాచారం మేరకు ఆమె మహేష్ సిస్టర్గా కాదు వదినగా నటిస్తుందని తెలుస్తోంది. ఈ రోల్ సినిమాలో చాలా కీలకమని కూడా అంటున్నారు. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలు, అవినీతికి సంబంధించిన స్ట్రాంగ్ కథాంశంతో ఈ మూవీ స్క్రిప్ట్ రెడీ చేశారట డైరెక్టర్ పరశురామ్. మహేష్ వ్యాపారవేత్తగా కనిపిస్తాడని తెలుస్తోంది. ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థను కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ కథ తిరుగుతూ సోషల్ మెసేజ్ ఇవ్వనుందని టాక్ నడుస్తుంది. అలాగే కామెడీకి కూడా పెద్దపీట వేస్తున్నట్టు హీరోయిన్ రోల్ కూడా గ్లామరస్గా తీర్చిదిద్దారట డైరెక్టర్. ఈ నేపథ్యంలో రేణు దేశాయ్ కూడా ఓ కీలక పాత్రలో నటించనుందని లేటెస్ట్ అప్డేట్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక ఈ సర్కార్ వారి పాట మూవీలో మహేష్ బాబు హీరోగా నటించడమే కాక చిత్ర నిర్మాణంలో కూడా భాగస్వామ్యం పంచుకున్నారట. మహేష్ కెరీర్లో 27వ సినిమాగా ఈ మూవీ విడుదల కానుంది. ఎస్ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీపై సూపర్ స్టార్ ఫ్యాన్స్కి భారీగానే అంచనాలున్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన 3RR సినిమాతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శక ధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న ఈ మూవీలో అల్లూరి సీతారామరాజుగా చెర్రీ కనిపించబోతున్నారు. పాన్ ఇండియా మూవీగా పలు భాషల్లో రూపొందుతున్న ఈ మూవీ దాదాపు 80% షూటింగ్ ఫినిష్ చేసుకుంది. దీంతో చెర్రీ తదుపరి ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్తో ఉంటుందనే విషయంపై చాలా రోజులుగా చర్చలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువ దర్శకుడు రామ్ చరణ్కి స్టోరీ లైన్ చెప్పానంటూ ఓ చిన్న హింట్ ఇచ్చాడు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు నిర్మాతగా రాణిస్తూ మెగా అభిమానులకు మరింత ఆకట్టుకుంటున్నారు రామ్ చరణ్. ఈ క్రమంలో లూసిఫర్ రీమేక్ హక్కులు కూడా తీసుకున్నారు ఆయన. ఈ సినిమాలో 30 నిమిషాల పాటు కీలక పాత్ర కూడా పోషించనున్నారు. 3RR మూవీ చేస్తూనే ఈ రోల్ కూడా కంప్లీట్ చేసి తన తదుపరి ప్రాజెక్ట్లో రామ్ చరణ్ ఎంటర్ అవుతారని టాక్. అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమిళ దర్శకుడు లోకేష్ కనగరాజ్ చెర్రీకి సింపుల్గా ఓ లైన్ చెప్పానని, తాను ప్రస్తుతం కమల్ హాసన్తో విక్రమ్ సినిమాతో బిజీగా ఉన్నా కాబట్టి ఆ సినిమా పూర్తయ్యాక చరణ్కు పూర్తి కథ చెబుతానని అన్నారు. దీంతో ఈ ఇద్దరి కాంబినేషన్లో దాదాపుగా సెట్ అయిపోయినట్లే అనే టాక్ ముదిరింది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుందని సమాచారం.